ఎంబీబీఎస్ కౌన్సిలింగ్కు బ్రేక్ మూడు వారాల క్రితమే ముగిసిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఇవ్వని హెల్త్ వర్సిటీ జీవోలో మార్పు చేయించే యోచనలో ఆరోగ్య శాఖ ఎంబీబీఎస్ అడ్మిషన్ల ప్రక్రియ ముందుకు సాగట్లేదు ఈ నెల ఎనిమిదవ తేదీ నాటికే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తయినా ఇప్పటికీ కాలోజీ హెల్త్ యూనివర్సిటీ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఇవ్వలేదు రిజిస్ట్రేషన్ అయిపోయిన వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉన్నా ఇప్పటికీ ఇవ్వకపోవడంపై వర్సిటీ నుండి ఎలాంటి సమాధానం లేదు మరోవైపు డిసెంబర్ ఫిఫ్టీన్ నుండి క్లాసులు ప్రారంభించాలని నేషనల్ మెడికల్ కమిషన్ సూచించింది దీంతో స్టూడెంట్స్ వారి తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే నిరుడు కౌన్సిలింగ్లో జరిగిన రిజర్వేషన్ల తప్పులే ఇప్పుడు జరిగాయని అందుకే కౌన్సిలింగ్ లేట్ అవ్వడానికి కారణమని అధికారులు చెబుతున్నారు రిజర్వేషన్లలో పొరపాట్ల వల్ల తమ పిల్లల సీట్లు కోల్పోయారని కొంతమంది తల్లిదండ్రులు కోర్టులో కేసు వేసినా లాభం లేకుండా పోయింది దీనిపై బీసీ సంఘాలు స్టూడెంట్ యూనియన్ల ప్రతినిధులు హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్కు ఫిర్యాదు చేశారు అయినా ఇంటర్నల్ ఎంక్వైరీ చేయించగా పదుల సంఖ్యలో రిజర్వ్డ్ సీట్లను ఓపెన్ కేటగిరీ సీట్లకు కేటాయించినట్లు తేలింది కానీ అప్పటికే కౌన్సిలింగ్ దాదాపు అయిపోవడంతో అందరూ ఆ విషయాన్ని పక్కన పెట్టేశారు హెల్త్ వర్సిటీ అధికారులు మాత్రం తాము నిబంధనల ప్రకారమే సీట్లు కేటాయించామని చెబుతూ వచ్చారు నెక్స్ట్ జీవోలో మార్పు మెరిటోరియస్ రిజర్వ్డ్ స్టూడెంట్లు తమకు వచ్చిన ఓపెన్ కేటగిరీ సీటును వదులుకొని వేరే కాలేజీలోని రిజర్వ్డ్ సీటుకు తీసుకోవచ్చు దీన్ని సీటు స్లైడింగ్ అంటారు ఈ స్లైడింగ్తో ఖాళీ అయ్యే సీట్లను భర్తీ చేయడం దగ్గరే పొరపాట్లు జరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు ఈసారి ఆ పొరపాటు జరగకుండా రిజర్వేషన్ల అమలుకు కమిటీని నియమించాలని బీసీ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి ఆర్ కృష్ణయ్య జాజుల గౌడు వంటి నాయకులు ఈటలతో పాటు ఆరోగ్య శాఖ సెక్రటరీ రిజ్విని కలిసి సీట్ల కేటాయింపులో జరుగుతున్న పొరపాట్లను వివరించారు ఈ నేపథ్యంలోనే కౌన్సిలింగ్ వాయిదా పడినట్లు తెలుస్తుంది గత ఏడాది జరిగిన పొరపాట్లను మంత్రి ఈటల సెక్రటరీ రిజ్వికి వివరించామని బీసీ సంఘం ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు ఏపీలోనూ ఇదే విధంగా పొరపాట్లు జరిగితే అక్కడ ప్రభుత్వం జీవో ఫైవ్ ఫిఫ్టీ త్రిబుల్ వన్లను మారుస్తూ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది రిజర్వేషన్ల అమలు పర్యవేక్షణ కమిటీని కూడా నియమించింది మన దగ్గర కూడా ఇదే విధంగా జివోల్లో అంటే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ వన్ ఫోర్లో మార్పులు చేయించాలని ఆరోగ్య శాఖ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం అలాగే ఈడబ్ల్యూఎస్ సీట్ల కేటాయింపు విషయంలోనూ కొంత గందరగోళం నెలకొంది నెక్స్ట్ నీట్ టాపర్కి ఏపీ భవన్లో సన్మానం వైద్య విద్య ప్రవేశం కోసం నిర్వహించే నీటిలో ఉత్తమ ర్యాంకు సాధించిన ఉత్తమ ర్యాంకు సాధించిన అభ్యర్థి జొన్నాల బాల శివరామకృష్ణను ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ ఉన్నతాధికారులు సన్మానించారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం చిన్న మామిడిపల్లి గ్రామానికి చెందిన శివరామకృష్ణ రెండు వేల ఇరవై నీటిలో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో ఇరవై ర్యాంకు స్టేట్ ఓపెన్ కేటగిరీలో ఆరవ ర్యాంకు సాధించాడు ఫలితంగా ఢిల్లీలోని ప్రతిష్టాత్మక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్లో అడ్మిషన్ సాధించగలిగాడు రాష్ట్రానికి చెందిన శివరామకృష్ణ ప్రతిభను గుర్తించి సన్మానించాలని ఆంధ్రప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమిషనర్ భవనా సక్సేన నిర్ణయించారు ఆ మేరకు శుక్రవారం ఏపీ భవన్లో ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రెసిడెంట్ కమిషనర్ భవనా సక్సేన మంచి ర్యాంకు సాధించిన శివరామకృష్ణను ప్రశంసిస్తూ శాలువ జ్ఞాపికలతో సత్కరించారు జీవితంలో దూరదృష్టితో చూడగలిగిన వారు తమ గమ్యాన్ని చేరతారని ఆ కోవలో శివరామకృష్ణ నిలిచారని కొనియాడారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్